చేయండి, కాల్ చేస్తే డాక్టర్ గారు మీ ప్రాబ్లంకి నేరుగా సొల్యూషన్ ఇస్తారనమాట. సార్, ఇప్పుడు మనకి క్యాన్సర్ అనేది ఒక పర్టికులర్ భాగానికి సంబంధించి కూడా ప్రతి అవయవానికి రావడం జరుగుతుంది. అట్లా ఉదరానికి సంబంధించి ఈ కడుపులో వచ్చే క్యాన్సర్స్ ఎటువంటివి? ఓకే, జనరల్గా అదే సర్జికల్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సర్జికల్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ క్యాన్సర్స్ ట్రీట్ చేయరని అనుకుంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద సర్జికల్ అంటే గ్యాస్ట్రో సర్జన్స్ ఇదేంటంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు మోర్ కంప్లీట్గా వాళ్ళు ఇన్ అండ్ అవుట్ వాళ్ళు పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తారు. కాబట్టి ఈక్వల్గా లైక్ ఎనీ క్యాన్సర్ సర్జన్ దే కెన్ ఈక్వల్లీ ట్రీట్ ద క్యాన్సర్స్ ఇన్ జిఐ ట్రాక్ట్ అనమాట. ఓకే, సో జనరల్గా జిఐ ట్రాక్ట్ అంటే మనకి ఈసోఫాగస్ దగ్గర నుంచి, అన్నవాహిక దగ్గర నుంచి కింద మలద్వారం వరకు ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈసోఫాగస్లో కానీ, స్టమక్లో కానీ, లేదంటే చిన్న పేగులో కానీ, లేదంటే పెద్ద పేగులో కానీ, లేదంటే లివర్లో కానీ, లేదంటే ప్యాంక్రియాస్లో కానీ, ఎక్కడైనా డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసోఫాగస్ అన్నవాహిక క్యాన్సర్ తీసుకుందాం. అన్నవాయిక అంటే ఈసోఫాగస్లో క్యాన్సర్ జనరల్గా అంటే జనరల్గా ఏంటంటే చాలామందికి మింగడానికి కష్టమవుతుంది, అంటే డిస్ఫేజియా అంటాం యాక్చువల్గా. సో ఇనిషియల్గా సాలిడ్స్కి ఉంటుంది మింగడానికి కష్టం, తర్వాత రాను రాను అది ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ లిక్విడ్స్కి కూడా మింగడానికి కష్టం అవుతుంది అనమాట. సో మనకి ఏదైనా మింగడానికి కష్టం లాంగ్ స్టాండింగ్ అంటే ఒకవేళ ఎక్కువ వయసు వాళ్ళు మింగడానికి కష్టమైన ప్రాబ్లమ్స్ నిజంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే వెంబడే డాక్టర్స్ని సంప్రదించి ఒకవేళ ఎండోస్కోపీ అట్లాంటిది ఏమైనా చేసుకుంటే మనం ఎర్లీ స్టేజ్లో దాన్ని కనుక్కొని దానికి ఏమైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత కిందికి వెళ్తే స్టమక్ ఉంటుంది, స్టమక్లో కూడా క్యాన్సర్స్ రావచ్చు. స్టమక్లో క్యాన్సర్స్ డిఫరెంట్ కాబట్టి ఇనీషియల్గా అంటే ఆ స్టమక్ క్యాన్సర్స్ అనేవి అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, కొరియా, అట్ సైడ్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే స్టమక్ క్యాన్సర్స్ కామన్ కాబట్టి వాళ్ళు రొటీన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో రొటీన్ స్క్రీనింగ్లో కంపల్సరీ అంటే వాళ్ళు ఎక్కువగా ఫిష్ అంటే సాల్టీ ఫుడ్స్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఎక్కువగా వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తాం. సో జనరల్గా మన కంట్రీలో ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ అంటే మనం ప్రాబ్లమ్ని బాగా ముదిరేంత వరకు కానీ డాక్టర్ దగ్గరికి రారనమాట. సో నిజంగా పైపొట్టులో ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది అట్లాంటిది ఏమన్నా అంటే బ్లడ్ వామిటింగ్స్ కానీ, ఏదంటే బ్లాక్ కలర్ మోషన్ కానీ అట్లాంటిది ఏమన్నా అవుతుంది అంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదిస్తే సేమ్ ఎండోస్కోపీ చేసి లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నాయా లేదంటే అట్లాంటిది ఏమన్నా ఉందా లేదా తెలుస్తుంది అనమాట. జనరల్గా ఈ స్టమక్ క్యాన్సర్ జనరల్గా ఎందుకు వస్తుందంటే ఎక్కువగా అంటే స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, లేదంటే ఎక్కువగా పచ్చళ్ళు అంటాం జనరల్గా. సో ఆ పచ్చళ్ళు అవి ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఏంటంటే అంటే ఎక్కువ తీసుకునే వాళ్ళకి వాళ్ళు ప్రోన్ అనమాట. సో వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకుంటే బెటర్ అనమాట. తర్వాత ఇంకా కిందికి వస్తే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లివర్ పాడైపోయిన తర్వాత అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది, లేదంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత కింద గాల్ బ్యాడర్ ఉంటుంది, గాల్ బ్యాడర్లో రాళ్ళు ఉంటాయి జనరల్గా. జనరల్గా గాల్ బ్యాడర్ క్యాన్సర్ అనేది నార్త్ ఇండియాలో కామన్, అంటే మన దగ్గర కంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా గాల్ బ్యాడర్ స్టోన్స్ ఎక్కువ కామన్ అనమాట. వాళ్ళు ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ అవన్నీ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళ దగ్గర స్టోన్స్ కామన్. సో గాల్ బ్యాడర్ క్యాన్సర్ అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత ఇటు పక్కకు వస్తే ప్యాంక్రియాజ్ ఉంటుంది. సో ప్యాంక్రియాజ్కి సంబంధించిన క్యాన్సర్ జనరల్గా అంటే ప్యాంక్రియాజ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో క్యాన్సర్ రావచ్చు. ప్యాంక్రియాజ్ అంటే హెడ్ రీజన్, బాడీ రీజన్, టెయిల్ రీజన్ అంటాం. హెడ్ రీజన్ అంటే మనకు పేగులకు దగ్గరగా ఉన్న రీజన్లో క్యాన్సర్ వస్తే జనరల్గా వాళ్ళు జాండీస్, వెయిట్ లాస్ వాటితో ప్రజెంట్ అవుతారు. సో లేకపోతే అప్పటి వరకు డయాబెటీస్ లేకుండా సడన్ ఆన్సెట్ డయాబెటీస్ వచ్చినా కూడా వాళ్ళని అంటే అసోసియేటెడ్ విత్ డీప్ జాండీస్ అట్లాంటి వాళ్ళకు కూడా ఏమన్నా ఈ క్యాన్సర్స్ రూల్అవుట్ చేసుకోవాలి. లేదంటే చాలామంది జాండీస్తో ప్రజెంట్ అవుతారు, హై కలర్డ్ యూరిన్ వస్తుంది, దురద ఒళ్ళు దురద అవన్నీ వస్తుంది, వామిటింగ్స్ ఉంటాయి, తర్వాత వెయిట్ లాస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు కంపల్సరీ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా చెప్తారు. దాని తర్వాత ఇంకా కిందికి వెళ్తే పెద్ద పేగు క్యాన్సర్స్ అంటాం, చిన్నపేగు కానీ పెద్ద పేగు కానీ. చిన్నపేగు క్యాన్సర్స్ అంటే ఏమన్నా చిన్నపేగు బ్లాక్ అయితే వామిటింగ్స్, యాక్చువల్గా ప్రీవియస్ డేస్లో చిన్నపేగు క్యాన్సర్స్ అంత కామన్గా వచ్చేవి కావు. బట్ నౌడేస్ ఈవెన్ చిన్నపేగు క్యాన్సర్స్ కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ స్మాల్ లెవెల్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. సో అది కూడా ప్రాపర్గా అంటే బ్లాక్ అయ్యి పేషెంట్ వామిటింగ్స్తో ప్రజెంట్ అవుతాడు. సో అది తర్వాత ఇంకా పెద్దపేగు క్యాన్సర్స్ ఉంటాయి. పెద్దపేగు క్యాన్సర్ జనరల్గా ఏంటంటే బవల్ హ్యాబిట్స్ ఆల్టర్ అయిపోతాయి. కొంతమందికి కాన్స్టిపేషన్ వస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ అంటే పెద్ద పేగుకి లెఫ్ట్ సైడ్ పెద్ద పేగు ఉన్న వాళ్ళకి ఏంటంటే మోషన్ అంత ఈజీగా రాదు, లేదంటే మోషన్లో బ్లడ్ రావడం కానీ చీము బంక రావడం కానీ అట్లా ఉంటుంది. అదే రైట్ సైడ్ పెద్దపేగు క్యాన్సర్ జనరల్గా అనీమియాతో ప్రజెంట్ అవుతారు. అందుకని
ఎనీ ఎల్డర్లీ పాపులేషన్ అంటే ఎనీ పేషెంట్స్ మోర్ దాన్ 60 ఇయర్స్ విత్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, అంటే అనీమియా కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా ఊరికే మనం రికరెంట్గా పేషెంట్కి అనీమియా వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ పెద్ద పెద్ద క్యాన్సర్స్ని రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ జిఐ ట్రాక్ట్. సార్, యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఇది వరకు మీరు చెప్పినట్లుగా